హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు జంతికలు చేయబోతున్నానండి. మురుగులు కూడా అంటారు కదా, జంతికలు కూడా అంటారు అదనమాట. పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బియ్యం, ఎండుమిర్చి వేసి ఆడిచ్చిందండి పిండిది. నువ్వులు కొద్దిగా, వాము, సాల్ట్ సరిపడా కలుపుతానండి. నువ్వులు పిండి వేసానండి, సాల్ట్ను వాము వేస్తున్నానండి. మొత్తం కలుపుతున్నానండి, కలిపాక వాటర్ వేసి కలుపుతానండి. కొద్ది కొద్ది వాటర్ వేసి బాగా కలపండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఇక కళాయి పెట్టానండి జంతికల పిండి. కొద్దిగా నూనె వేయాలండి వేడి చేసి, బాగుంటాయి జంతికలు అలా అయితే. ఆయిల్ వేస్తున్నానండి కళాయి పెట్టి. జంతికల్లో కొద్దిగా నూనె వేయాలండి పిండిలోని, కొద్దిగా వేడి నూనె వేస్తే బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. కలుపుతూనే నూనె వేసాం కదండి, వేడి నూనె కలుపుతూనే నీళ్ళు కూడా వేసి కలపాలి. ఇలా బాగా కలపాలండి. అంత బాగా కలిసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలపాలి. ఇదిగోండి జంతికలకి ఇలా ప్రిపేర్ చేసుకోండి. తడి చేసుకొని ఇలా పెట్టాలండి, బాగా జారుతుంది. ఇంకా బ్రౌన్ రావాలి, మంచి కలర్ రావాలి, కలర్ వచ్చా తిరగేస్తాం. ఇదిగోండి ఇలా వేగా తిరగేయాలి. ఇదిగోండి ఇలా వేగాలి. తిరిగిస్తున్నానండి. ఇదిగోండి మంచి కలర్ వస్తుంది. అయిపోయిందండి, అయిపోయిందండి. తీసేయడమే, స్టవ్ ఆఫ్ చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జంతికలు అయిపోయాయి. ట్రై చేయండి. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బియ్యం, నువ్వులు, వాము, బియ్యంలోని ఎండుమిర్చి వేసి ఆడిచ్చాను అనమాట లైట్గా, అలాగనమాట. అందుకే కారం వేయలేదు పిండిలోనే. ఆడించేటప్పుడే ఎండుమిర్చి వేసి ఆడించడం వల్ల కారం వేయలేదు అనమాట. కామెంట్స్ చెయ్యండి, తినండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.